हाई फ्रेंड्स इप्पुडु मनं कट्टेपरुगुलु फ्राई एला चेयालन्न चूद्दामन्नमाट सो इवी चाला एरियास लो दोरुकुतायि कट्टेपरुगुलु कोंचें रीजनबुल अनि चेप्पाली पेद्द एक्कुव खरीदैते एमुंडदु फस्ट कट्टेपरुगुलु तीसुकुनि मनं शुभ्रं चेसुकुन्न तर्वात ओक बौल् लो तीसुकुनि दांट्लो 1 टेबुल् स्पून साल्ट् इंका 2 टेबुल् स्पून्स् मनं कारं वेसुकोवालि कारं वेसिन तर्वात दानि बागा कलुपुकोवालन्नमाट उप्पु कारं దానికి బాగా పట్టాలి ఎప్పుడైతే దానికి ఉప్పు కారం మనకి బాగా పడుతుందో అప్పుడు ఈ ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీనిపైన మనం ఒక మూతను పెట్టుకొని దీన్ని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలి దీన్ని నేను మార్నింగ్ తర్వాత మార్నింగ్ నేను ఇవన్నీ కలిపి పెట్టాను ఆఫ్టర్నూన్ లంచ్ 12:30 వన్ ఆ టైంకి మళ్ళీ వీటిని తీసి నేను ఫ్రై చేశాను అన్నమాట 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ ఎక్కాలన్నమాట దీనికి మనం అంటే నేను తీసుకున్న క్వాంటిటీకి సరిపడగా నేను ఆయిల్ తీసుకున్నాను మీరు ఎంత తీసుకుంటే అంత అన్నమాట సో తక్కువగానే ఆయిల్ యూస్ చేయడానికి ట్రై చేద్దాము ఎక్కువ రోస్ట్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట సెమీగా అయితే సరిపోతుంది మరి క్రిస్పీగా కావాలంటే కొంచెం ఎక్కువ సేప్ చేసుకుంటే కనుక మనకు సరిపోతుంది నేను దీనికోసం నేను పల్లి నూనె యూస్ చేస్తున్నాను పల్లి నూనె అయితే కనుక కొంచెం టేస్ట్గా ఉంటుంది కదా అని అన్నట్టు నేను ఈసారి పల్లి నూనె ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందులో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ యాడ్ చేసుకోవాలి మొత్తం అన్నీ ఇందులో అడ్జస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా ఒకదాని వైపు ఒకటి మనం తిప్పాలన్నమాట
తర్వాత నేను కేవలం దీంట్లో వెల్లుల్లిపాయలు మాత్రమే దంచి వేస్తున్నాను అన్నమాట. అంతకన్నా ఎక్కువ ఏం అవసరం లేదు, మసాలాలు ఏమీ యాడ్ చేయట్లేదు. మనం కావాలంటే మీకు కావాలంటే కనుక యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏం మసాలాలు యాడ్ చేయట్లేదు. చూసారా ఇవి రోస్ట్ అయిపోయినాయి అన్నమాట. రోస్ట్ అయిపోయిన తర్వాత విరగకుండా మనం దీన్ని టర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. ఒక్కొక్కసారి బ్రేక్ అయిపోతే కొంచెం జాగ్రత్తగా మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం దీన్ని టర్న్ చేసుకోవాలి. చూసారా కొంచెం జాగ్రత్తగా, కొంచెం టైం ఎక్కువ పట్టొచ్చు బట్ స్టిల్, కానీ విరగకుండా అయితే కనుక చూడడానికి ఫుడ్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. కాబట్టి కొంచెం విరగకుండా మనం వీటిని రోస్ట్ చేసుకోవాలి. ఇవి మొత్తానికి డీప్ ఫ్రై అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిలో మనం అల్లం మనం దంచింది ఉన్నది కదా, వెల్లుల్లిపాయలు అల్లం కాదు సారీ వెల్లుల్లిపాయలు దంచినవి ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలు ఇంకా కొంచెం కరివేపాకు, కావాలంటే మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నాకు అవైలబిలిటీ లేక నేను కొత్తిమీర అయితే వేరే వేయట్లేదు. సో ఎంతో టేస్టీగా నోరూరించే కట్టె పరుగుల ఫ్రై రెడీ.